హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫోబడి. మనం సమ్ ఆఫ్ సిరీస్ లాస్ట్ వీడియోలో మనము ఫార్ములాస్ ఒక త్రీ బేసిక్ ఫార్ములాస్ గుర్తుంచుంటే సమ్ ఆఫ్ సిరీస్ ని 5 సెకండ్స్ లో ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో దాని మీద ఎగ్జాంపుల్స్ కూడా ట్రై చేసాము. సో ఇంకా నంబర్ ఆఫ్ మోడల్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఈ వీడియోలో ఒక రెండు ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా మనం ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో తెలుసుకుందాం. ముందుగా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ ఏంటి అంటే మనకి 3/1² × 2² ప్లస్ 5/2² × 3² ప్లస్ 7/3² × 4² ప్లస్ అండ్ సో ఆన్, అంటే లాస్ట్ టర్మ్ ఏమీ లేకపోతే మనకి ఇన్ఫైనైట్ ఉన్నాడు. సో మనకు ఆల్రెడీ 1/a × b కానీ 1/a × b × c కానీ లేదంటే 1/a × b × c × d ఈ టైప్ ఆఫ్ ఫార్ములాస్ టర్మ్స్ ఆ విధంగా ఉంటే కనుక మనం ఫార్ములాస్ నేర్చుకున్నాం. బట్ ఇక్కడ స్క్వేర్స్ వచ్చిన డినామినేటర్లో అండ్ అలాంటప్పుడు మనం ఎలా చేయాలి చూద్దాం. ఇక్కడ స్క్వేర్స్ మనం సింప్లిఫై చేసుకుని మామూలుగా టర్మ్ ని సింప్లిఫై చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి చూద్దాము. 3/1² × 2² అంటే 1 × 4 గా రాసుకోవచ్చు, ప్లస్ 5/2² అంటే 4 × 9 ప్లస్ 7/3² అంటే 9, 4² అంటే 16 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎంత వరకు అంటే ఇన్ఫైనైట్ వరకు. సో దట్ ఈస్ ఈక్వల్ టు, చూడండి మనం ఆల్రెడీ ఈ పైన 1 కాకుండా న్యూమరేటర్లో 1 ఉన్నప్పుడు మనం 1/a × b ఫార్ములా అనేది ఈజీగా వేసేయచ్చు. న్యూమరేటర్లో 1 లేకోకుండా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోమన్నాం అంటే న్యూమరేటర్లో ఉన్న వాల్యూ అనేది డినామినేటర్లో ఉన్నటువంటి నంబర్స్ యొక్క డిఫరెన్స్ కి ఈక్వల్ అయితే మనం ఫార్ములా చెప్పుకుందాం. ఇక్కడ చూద్దాము 1 × 4, 1 × 4 యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి. సో వీటి యొక్క డిఫరెన్స్ అనేది 3 అయ్యింది. నెక్స్ట్ 4 కి 9 కి డిఫరెన్స్ అనేది 5 అయ్యింది. నెక్స్ట్ 9 కి 16 కి డిఫరెన్స్ 7 అయ్యింది. సో మనం గమనిస్తే ఇక్కడ న్యూమరేటర్ అనేది డినామినేటర్ లో ఉన్నటువంటి నంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఈక్వల్ అయింది, 3 అయింది, ఇక్కడేమో 5 అయ్యింది, నెక్స్ట్ ఇక్కడేమో 7 అయింది. సో ఇలాంటప్పుడు మనం యూస్ చేసుకోవాల్సినటువంటి ఫార్ములా ఏంటి అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1/ డినామినేటర్ లో ఉన్నటువంటి నంబర్స్ లో ఫస్ట్ నంబర్ 1 - 1/ లాస్ట్ నంబర్, లాస్ట్ అంటే ఇన్ఫైనైట్, ఇన్ఫైనైట్ కాబట్టి 1/ఇన్ఫైనైట్ అని రాస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1/1 అంటే 1 - 1/ఇన్ఫైనైట్ అంటే 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే మనకి 1 అనమాట. సెకండ్స్ మనం లాజిక్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఎట్లాంటి ప్రాబ్లమ్ అయినా సింపుల్ గా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ కూడా మనకి డినామినేటర్ లో 10² 12² 20² ఈ విధంగా ఇచ్చారు, కానీ ఇక్కడ న్యూమరేటర్ లో వాల్యూ మాత్రం 1 ఉంది. కానీ మనకి కావాలి అంటే మనకి ఫార్ములా ఏ విధంగా ఉండాలి, ఏదర్ 1/a × b కానీ 1/a × b × c కానీ ఈ విధంగా ఉండాలి. స్క్వేర్ మైనస్ 1 ఉంది, 1 మనం ఎలా రాయొచ్చు, 10² - 1² గా రాయొచ్చు కదా. నెక్స్ట్ 1/12² - 1² రాయొచ్చు కదా, ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/20² - 1² సో మనకి డినామినేటర్ ఏ ఫార్ములా రూపంలో ఉందంటే మనకి a² - b² ఫార్ములాలో ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే a - b × a + b గా మనం రాయొచ్చు కదా. సో చూద్దాం, 1/a - 1² 10² - 1² అంటే 10 - 1 × 10 + 1 అంటే ఎంత, 9. 10 - 1 అంటే 10 + 1 అంటే 11. నెక్స్ట్ ఇక్కడ కూడా 11 × 13 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 20² - 1² అంటే ఎలా, 19 × 21. సో చూడండి ఇక్కడ మనకి డినామినేటర్ లో 2 టర్మ్స్ ప్రొడక్ట్ గా మనకు వచ్చేసింది. కాబట్టి మనం ఎటువంటి ఫార్ములాని యూస్ చేయొచ్చు అంటే 1/ab అనే రూపంలో ఉంది కాబట్టి టర్మ్ దానికి సంబంధించినటువంటి ఫార్ములాని మనం యూస్ చేసేయచ్చు. 1/b - a × 1/a అంటే ఫస్ట్ టర్మ్ లో డినామినేటర్ లో ఉన్నటువంటి ఫస్ట్ నంబర్ మైనస్ 1/b లాస్ట్ టర్మ్ లో డినామినేటర్ లో ఉన్నటువంటి లాస్ట్ నంబర్. సో ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూస్ చేస్తే ఈజీగా మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/b - a అంటే వాటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది, 9 కి 11 కానీ 11 కి 13 కానీ 19 కి 21 కానీ 2 అవుతుంది. సో 1/2 × 2. నెక్స్ట్ 1/a అంటే 1/9, ఫస్ట్ డినామినేటర్ లో ఉన్నటువంటి ఫస్ట్ నంబర్ మైనస్ న్యూమరేటర్ లో 1 ఉంది, నెక్స్ట్ డినామినేటర్ లో లాస్ట్ టర్మ్, దట్ ఈస్ 20 = 1/2 × 2. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది, 21 - 9 / 9 × 21 దట్ ఈస్ ఈక్వల్ టు 12 / 2 × 9 × 21. సో ఇక్కడ చూద్దాము, 2 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకా ఏం లేదు కాబట్టి. సో 2/3 21 ఎంత అంటే 63. సో ఫైనల్ గా మనకి ఇచ్చినటువంటి సిరీస్ కి ఆన్సర్ ఏంటి అంటే 2/63. సో ఈ విధంగా మనము సమ్ ఆఫ్ సిరీస్ లో ఆల్టర్నేటింగ్ సిరీస్ అవ్వచ్చు, ఏదైనా మనము ఆ 3 బేసిక్ ఫార్ములాస్ కనుక మనం బైహార్ట్ చేయగలిగితే ఎట్లాంటి ప్రాబ్లమ్ అయినా ఈ సిరీస్ టర్మ్స్ లో 5 సెకండ్స్ లో మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కంటెంట్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.